జిల్లాలో గడిచిన 30 సంవత్సరాల కిందట పొదుటూరు తాలూకాలో ఈ అయ్యప్ప దేవాలయం చిన్న దేవాలయం కట్టాలని చెప్పి సంకల్పంతో మొదలు పెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా కమిటీ ఏర్పడి పెద్ద దేవాలయంగా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ గ్రామోత్సవానికి దాదాపు 30,000 మంది పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా 3-12 తారీఖున గ్రామోత్సవం జరుగుతుంది, లచ్చార్చన జరుగుతుంది. అంతేకాకుండా గ్రామోత్సవం 12-12 జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని భిక్ష తీసుకునవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. దాదాపు 30,000 మంది పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరు కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప, శ్రీ అయ్యప్ప సేవా సంఘం, శ్రీ అమృతలింగేశ్వర సేవా సంఘం వారి తరపున, నామా రమేష్ అధ్యక్షతన తరపున 3-3-12-2023 ఆదివారం లచ్చార్చన 12-12-2023న గ్రామోత్సవం జరుగును. దీనికి అందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవా పూజలు జరుగుతున్నాయి. ఈ సేవలో లచ్చార్చన కార్యక్రమం 40 సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజలకు అందరికీ కార్యక్రమాన్ని విన్నవించుకున్నాం. తర్వాత నిన్నటి దినమే అన్నాభిషేకం జరిపినాం. వర్షం రావాలనే ద్వయంతోనే మేము ఈ అన్నాభిషేకాన్ని చేశాం. దైనికాన్ని కూడా ప్రజలందరూ సహకరించినారు. అయ్యప్ప స్వామి సేవా సంఘం జరపబట్టి ఇంత దేవాలయాన్ని నిర్మించడానికి నామా రమేష్ మారుతి గారు పూర్తి సహాయ సహకారం అందించారు. దీనికి స్థలదాతలు వచ్చేసి కొవ్వూరు రామసుబ్బారెడ్డి వారి శ్రీమతి గారు, వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దేవాలయం కట్టేదానికి మూలం నేను స్థలం స్విమ్మింగ్ పూల్ కట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ వద్దనుకొని మన దేవాలయం కట్టాలని చెప్పే సంకల్పంతో మా నాయన పేరుతో స్థలం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చిన్న దేవాలయం కట్టాలని చెప్పి స్వయంగా పూజ కూడా చేసి రాళ్ళు తోడడం, గుణాదులు చేయడం అంతా జరిగింది. ఇంతలో కొందరు కొండారెడ్డి, నామా రమేష్, కొందరు వచ్చేసి అయ్యా పెద్ద దేవాలయం కడతాము అని చెప్పి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మీటింగ్ పెట్టడము, అందరి సహకారంతో ఈరోజు దేవాలయం పెద్దదైంది. నాకెంతో సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఈ లచ్చార్చన ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ దేవాలయంలో జరుగుతుంటే మాకెంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే, ఈ 3-12 డిసెంబర్ 3-12 జరిగే లచ్చార్చన ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. 12-12-2023 తేదీన గ్రామోత్సవ కార్యక్రమం ఉంది. ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో వివిధ వేషాలు, కేరళ వాయిద్య బృందము, కోలాటము, భజన బృందము వివిధ రకాలు కూడా పాల్గొంటున్నారు. అందువల్ల అది కూడా ప్రజలకందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 14వ తేదీ వసంతోత్సవం ఉంది, అది కూడా కార్యక్రమాలందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓం స్వామి ఆపద్భాంధవనే కన్యమూలమా గణపతి భగవానే అమ్మ మాళికాపురత్తు మంజు మాతావే పెన్నానది వాసనే స్వామి శరణమయ్యప్ప. ఈరోజు కార్యక్రమానికి మీడియా వారిని, యూట్యూబ్ వారిని మేము 3వ తేదీ జరగబో లచ్చార్చన కార్యక్రమాన్ని గురించి తెలియజేసేదానికి మేము అందరినీ పిలిచాము. వారిని అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము దేవాలయాన్ని 40 సంవత్సరాల క్రితం అంటే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయంలో లచ్చార్చన కార్యక్రమం చేస్తూ వచ్చాం. గత 30 సంవత్సరాల నుంచి దేవాలయాన్ని కట్టాలనే ద్వయంతో 30 సంవత్సరాల క్రితం ఈ కొవ్వూరు కొండ రామసుబ్బారెడ్డి గారు, వారి శ్రీమతి గారు మాకు భూ విరాళం ఇవ్వడము, మేమందరము కలవడము, దేవాలయం చిన్న దేవాలయం కట్టుకుంటామనే ద్వయంతో ప్రారంభించాం. ఈరోజు
పెద్ద దేవాలయంగా తయారైంది. అలాగే అమృతలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ప్రారంభించాం. అందరూ ప్రజల సహాయ సహకార ఆదర ఆర్థిక అభిమానాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లచ్చార్జన్ రోజు దాదాపు 30-40 లక్షల మందికి 30-40 వేల మందికి భోజన సదుపాయాన్ని కల్పించాం. తర్వాత ప్రతి నిత్యము మండల పూజ జరుగుతోంది. అంటే ఈ 41 రోజులు మండల పూజ జరుగుతుంది. ఆ మండల పూజలో ప్రతి రాత్రి 1000 మందికి బిచ్చ తయారు చేస్తున్నాం. అలాగే ప్రతి నిత్యము కూడా హోమాలు అయ్యప్ప హోమము జరుపుతున్నాం. అలాగే లచ్చార్జన రోజు వినాయక హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, వెంకటేశ్వర స్వామి హోమం, లక్ష్మీదేవి హోమం, అయ్యప్ప స్వామి హోమం కూడా జరుపుతున్నాం. అలాగే కార్యక్రమాలన్నీ జరుపుతున్నాం కాబట్టి ప్రజలందరికీ తెలియజేయాలనే ధ్యేయంతోనే ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దయవుంచి ఈ మీడియాలో మాకు మా దేవాలయాన్ని గురించి మీరందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. డైలీ ధర్మశాస్త్ర హోమం అంటే అయ్యప్ప హోమం జరుపుతున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చేసి నామా రమేష్. ఆయన ధ్యేయంతోనే ఈ దేవాలయం ప్రారంభించాం. తర్వాత అమృతలింగేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టేదానికి కూడా పూర్తి వారి వ్యాపారాలు గృహాలను ఇచ్చిపెట్టి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామియే స్వామియే స్వామియే.